సో వేర్ యాజ్ కాంగ్రెస్ ఇస్ స్ప్రెడ్ ఈవెన్ త్రూ అవుట్. దాని తర్వాత అఫ్ కోర్స్ మోడీ ఇంటర్నేషనల్, తర్వాత రామ్ మందిర్, ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ వేవ్ తప్పకున్నది. సో ఇక్కడ డెఫినెట్లీ మా ఓట్ షేర్ మోర్ దెన్ డబుల్ అవుతుంది ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు, ఎంపీ ఎలక్షన్స్ కు. అండ్ డబుల్ ఎక్కడైతుంది? ఖమ్మం అక్కడ కూడా అవుతుంది, అని అక్కడ డబుల్ అయినా గెలవలేము. ఆడ 5 times అయితే గెలుస్తాం, గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకొక 5 terms తర్వాత అంటారా? 5 times, 5 ఇంతలు ఎక్కువైతే. ఓకే ఓకే ఓకే, ఎస్. అక్కడ 5 ఇంతలు ఎక్కువైతే ఆడ డబుల్ అయినా గెలవలేం నల్గొండ ఖమ్మంలో. కానీ ఎన్నో జాగాలలో డబుల్ అయితే వచ్చిన 3 లక్షలు 6 లక్షలు అయితే గెలిచిపోతారు, వచ్చిన 3.5 లక్షలు 7 లక్షలు అయితే గెలిచిపోతారు. విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు రాజకీయ క్షేత్రంలో ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు, ఎలక్షన్ చూశారు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వచ్చినటువంటి ఓట్ షేర్ కావచ్చు, సీట్లు తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ గా జరిగినటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్ కు వచ్చేతలకే బీజేపీ కాంగ్రెస్ గా జరుగుతాయా? దానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? మీరేమో మాకు కాంగ్రెస్ కి మధ్య పోటీ అంటున్నారు, కానీ బీఆర్ఎస్ మాత్రం మాకు కాంగ్రెస్ కి పోటీ ఉంటుంది అనేటువంటి వాదన తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఏం అనుమానమే లేదండి, కొంచెం కూడా అనుమానమే నాకు కాదు, ఎవరికి కూడా, ఈవెన్ ప్రజలకు కూడా, రాజకీయ అవగాహన లేని వాళ్ళకి కూడా వచ్చే ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటాయి. దాంట్లో అసలు ఎవరికి డౌట్ లేదు. వాళ్ళకు క్యాండిడేట్స్ దొరకలేరు, వాళ్ళకు అందరు భయపడిపోయినారు. ఎంతో మంది ఇప్పుడు మ్యాజిక్ నంబర్ 26 అంటే 26 డిఫెక్ట్ అయితే అది చీలిపోతుంది, అయితే రిటర్న్ గిఫ్ట్ అనుకోరాదని. ఎవరు ఎట్లయితే టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళను 2/3 కొన్నదో, వీళ్ళకు మ్యాజిక్ నంబర్ 26, దాంట్లో 15-20 మంది ఆల్రెడీ ఉండే. ఎంతో మంది నాయకులు మీటింగ్లకే వస్తలేరు. మొన్న సీఎం కుమారుడు, మాజీ సీఎం కుమారుడు కేటీ రామారావు గారు చేవల మీటింగ్ పెడితే, ఒక ఎంపీ తోటి పెడితే, ఆడ జిల్లా మంత్రి లేదు, ఆడ జెడ్పీ చైర్మన్ లేదు, కనీసం లోకల్ ఎమ్మెల్యే కూడా లేదు. అది కూడా ఇంతకు ముందు వాళ్ళు పెడితే పెద్ద మైదానం, కేసీఆర్ లేకుండా ఆయన కుమారుడు రామారావు కూడా పెడితే పెద్ద మైదానంలో పెట్టే చిన్న ఫంక్షన్ హాల్, అదే ఫంక్షన్ హాల్లో మేము ఎంపీపీ జాయినింగ్ కొరకు పెట్టినాం. ఇన్స్టిట్యూట్ రాదండి, ఎంత డబ్బున పడిపోయింది. ఆడ ఎంపీపీ జాయిన్ అయ్యండు మండల పరిషత్ ప్రెసిడెంట్ అయితే అసలు అనుమానం లేదు. చేవలనైతే నువ్వు, కానీ ఇక్కడ అంతటి కూడా ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలోనే ఉన్నది. చూద్దాం సార్, ఎందుకంటే విజయోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓడిపోయామనేటువంటి దాంతో ఖచ్చితంగా ఈసారి మన ప్రభావం చూపించుకోవాలి, లేకపోతే అనేక సవాళ్లు ఎదుర్కోవాలని చెప్పి బీఆర్ఎస్ కూడా చూస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రం మాకేం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేసింది అని అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి, వాటన్నిటిని కూడా ఎదుర్కోవాలి. ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సమాధానం మా దగ్గర మంచిగా ఉందండి. బీజేపీ ఏం చేసిందో రాష్ట్రం కొరకు అందరికి తెలుసు. ఈ రోజు రాష్ట్రము, లేకుంటే పోయిన సంవత్సరము, అంతకుముందు రాష్ట్రం నడిచిందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే, కేంద్ర ప్రభుత్వం వల్లనే. వాళ్ళు అంటున్నారు ఏమి ఇయ్యలేదు, ఇప్పుడు అందరు తెలుసు, ఆ రూపాయి బియ్యమో ఉచిత బియ్యం ఇచ్చింది వాళ్ళే, ఆ ఒడ్లు వండిస్తందుకు మదద్ ధరించింది మోడీ గారే, ఆ పంట వండుతందుకు ఫర్టిలైజర్ సబ్సిడీ అదైతే ఎంత అంటే 2400 యూరియా బ్యాగ్.